వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంను అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని, ఈ క్రమంలో మున్సిపల్ పాలకవర్గం 4 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషకరమని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి అన్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ పాలక మండలి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజాన సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ అట్లూరి రామమోహన్ రావు, కౌన్సిలర్ తూటిగుంట దుర్గారావు, నంబూరి రామచంద్రరావు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, మందపల్లి శివమాధవి, కుంచాడ పార్వతి, లొట్టి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్కు 4 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా టీడీపీ నాయకులు ఆకుమర్తి రామారావు, పెనుమర్తి రామ్కుమార్, పరిమి సత్తిపండు తదితరులు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. అలాగే ఈ 4 వైపులు కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టి అందంగా మొక్కలు కూడా గ్రీన్ సిటీగా చెయ్యాలనే ముఖ్య ఉద్దేశంతో అది కూడా మీటింగ్లో పెట్టి ఆమోదించడం, మా పాలక మండల సభ్యులందరూ కూడా ఆమోదించడం కూడా జరిగింది. అలాగే ఎర్రకాల ప్రాజెక్టు ఎప్పటి నుంచో ఒక 17-20 ఏళ్ళు పెట్టి కూడా అనుకుంటున్నాము. అది ఇప్పటి వరకు కూడా మొన్నే వచ్చి దానికి 2 ఎకరాలు కూడా స్థలం కేటాయించడం కూడా జరిగింది. 90 కోట్ల 25 లక్షలతో కూడా పని ప్రణాళిక కూడా సిద్ధం చేయడం కూడా జరిగింది. అలాగే 6 కోట్ల 80 లక్షలతో కూడా సెంట్రల్ లైటింగ్ కూడా ప్రణాళిక కూడా సిద్ధం చేశాము. అలాగే పెద్ద ట్రైన్లు ఉన్నాయి, ఊళ్ళో పెద్ద ట్రైన్లో ఉండండి, రోడ్లో ఉండండి, ఏవైతే ఉన్నాయండి మొత్తం అంతా కూడా ఒక 60 కోట్లతోటి ప్రణాళిక సిద్ధం చేసి పంపించడం కూడా జరిగింది. అలాగే రాబో రోజుల్లోనూ మిగిలినవన్నీ కూడా మా పాత మండలం అందరూ కూడా ఎంఏ గారి సహాయ సహకారంతో మన నాయకులు పార్టీ నాయకులు తోటి పెద్దలతోటి అందరు సహాయం తీసుకొని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్గేట్ వద్ద 3వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించనున్న విశ్వనట చక్రవర్తి స్వర్గీయ ఎస్వి రంగారావు విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డప్పు కళాకారులు తరలి వెళ్తున్నట్లు తెలుగు రాష్ట్రాల ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర సినీ ప్రేక్షకుల సంక్షేమ సంఘం కన్వీనర్ పొలిమేర హరికృష్ణ అన్నారు. ఈ మేరకు ఏలూరులోని గన్బజార్లో నిర్వహించిన ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వనట చక్రవర్తి స్వర్గీయ ఎస్వి రంగారావు భారీ కాంస్య విగ్రహాన్ని ఏలూరు ప్రవేశ మార్గంలో ఆవిష్కరించనుండడం సంతోషమని, అభినందనీయమని తెలుగు రాష్ట్రాల ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర సినీ ప్రేక్షకుల సంక్షేమ సంఘం కన్వీనర్ పొలిమేర హరికృష్ణ అన్నారు. ధన్బజార్లో నిర్వహించిన ముఖ్య ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశంలో హరికృష్ణ మాట్లాడుతూ, మహానటుడు ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం, గాంభీర్యం, వాక్చాతుర్యం కలిగిన ఎంతటి భారీ డైలాగునైనా సునాయాసంగా చెప్పగలిగే నటుడు, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన విశ్వనటుడు ఎస్వీఆర్ అని, ఆయన్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నారని హరికృష్ణ అన్నారు. ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఏపీ ఎంఆర్పీఎస్ డప్పు కళాకారులు తరలివెళ్తున్నట్లు హరికృష్ణ, ప్రసాద్, వెంకటరమణ, వెంకన్నలు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర జిల్లా నాయకులు జిజ్జివరపు ప్రసాద్, మెలిపాక వెంకన్న, పెద్దాడ వెంకటరమణ, మరకల మస్తాన్రావు, ఉండి నాగేశ్వరరావు, కడిమి యోహాన్, పెద్దాడ రవి తదితరులు పాల్గొన్నారు. మహానటుడు తర్వాత 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సినీ పరిశ్రమలో మరి సునాయాసంగా ఏ పాత్రనైనా అవలేలాగా పోషించగల సత్తా సమర్థత కలిగినటువంటి నటులు, అదేవిధంగా అన్న ఎన్టీ రామారావు గారు ఏ డైలాగ్నైనా ఎంతటి భారీ డైలాగ్నైనా చెప్పగలిగే ఉన్నటువంటి నాయకుల్లో ప్రథమ స్థానం ఆయనదైతే, ద్వితీయ స్థానంలో మరి ఎస్వి రంగారావు గారు మరి ఎంతటి భారీ డైలాగ్నైనా మరి చెప్పగలిగే సత్తా సమర్థత కలిగినటువంటి నటులు. మరి ఆయన యొక్క భారీ కాంస్య విగ్రహం మరి ఏలూరులో ఏర్పాటు చేసుకోవడం, మరి ఆ యొక్క థాట్ మన వాతావరణంలో భారీగా మరి నగరం అంతా కూడా మరి ఎప్పుడైతే ఉన్నటువంటి పబ్లిసిటీతో ఆయన యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేకంగా మరి ఏలూరు మరి సినీ ప్రేక్షకుల సంఘం తరఫున, ఒక ఏలూరు నగర పౌరుడిగా ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున కూడా వారికి శిరస్సు వంచి మేము నమస్కారం. రంగారావు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటగా ఏలూరు శాసనసభ్యులు బడిడి బుద్ధి గారికి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. అలానే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. అలానే ఈ యొక్క కార్యక్రమానికి ఏపీ ఎంఆర్పీఎస్ నుండి కార్యకర్తలు,
అలానే పార్టీ కార్యకర్తలతో కలిసి ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని, జిల్లా నలుమూల నుండి కూడా మాకు కార్యకర్తలు రావాలని పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి ఏపీఎంఆర్పిఎస్ ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కోరుకుతూ ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి మరి వచ్చినటువంటి ఆలోచన ఎమ్మెల్యే బడేడు బుజ్జి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటూ మరి కార్యక్రమం. డప్పు కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 1500 రూపాయల పెన్షన్ ప్రకటించడం పట్ల డప్పు కళాకారుల సంఘం, కేవీపీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారులకు పెన్షన్ పథకాన్ని ప్రకటించడాన్ని డప్పు కళాకారుల సంఘం, కేవీపీఎస్ జిల్లా కమిటీలు హర్షం వ్యక్తం చేశాయి. అనేక సంవత్సరాలుగా గ్రామాల్లో దళితవాడల్లో డప్పు కొట్టడమే వృత్తిగా వేలాది మంది ఉన్నారని, వీరికి ఎటువంటి వృత్తి రక్షణ కానీ గుర్తింపు కార్డులు కానీ పెన్షన్ కానీ లేదని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 1500 రూపాయల పెన్షన్ ప్రకటించడం హర్షణీయమని వారు పేర్కొన్నారు. మిగతా చావుల్లో డప్పు కొట్టకుండానే ఈ పని జరగని పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ డప్పు కళాకారుల పట్ల ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు కానీ వివక్షత చూపిస్తున్నారు. గతంలో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కానీ స్థానిక డిపిఆర్ దృష్టికి కానీ తీసుకెళ్ళిన సందర్భంలో డప్పు కళాకారులు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న సందర్భంలో ఏ ఒక్క పని ఇంతవరకు ముందు జరగలేదు. కాబట్టి డప్పు కళాకారులకు వెంటనే గుర్తింపు కార్డు ఇవ్వాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటే డప్పు కళాకారులకి ఏదైతే గుర్తింపు కార్డుతో పాటు ఈరోజు పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారు వారిని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ పెన్షన్ విధానంలో అనేక అవతోకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని ఆధారంగా ఎస్ఎస్సింపే లేకుండా చేస్తా ఉంది ప్రభుత్వం. ఇప్పుడు అనుకోని రీతిగా నిన్న మరి 1500 వారికి పెన్షన్ ఇస్తానని చెప్పి మరి బాహాటంగా వారికి తెలియజేయటం జరిగింది. ఆ పెన్షన్ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేటువంటిది మరి సీఎం గారు ప్రకటన చేయలేదు. అది కూడా త్వరగా మరి ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. వారి పని లేకుండా అనేక మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పుడో అమావాస్యకి పౌర్ణానికి వారికి పని దొరుకుతుంది, కానీ మధ్యలో వారికి ఏ పని లేకుండా మరి తినడానికి కష్టమైన పరిస్థితిలో వారు ఉంటున్నారు. వారికి ఇల్లు కూడా లేకుండా అద్దెలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో చాలా దయనీయమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మరి 50 సంవత్సరాలు దాటిన వారికి అని కాకుండా ఈ డప్పు పట్టుకున్న ప్రతి ఒక్క ఎవరికైనా మధ్యవర్తులకే కానీ మా మరి అందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి ఆ 1500 పెన్షన్ కూడా ఎప్పుడేస్తారో కూడా మరి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ కమ్ముల బాలసుబ్బారావు ఏలూరులోని ఆయన స్వగృహంలో కన్ను మూశారు. గత 2 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలసుబ్బారావు గుండెపోటుతో మృతి చెందారు. 1981 ఎమ్మెల్సీగా, 1992 రాజ్యసభ సభ్యులుగా, 1987 నుంచి 1992 వరకు 2 సార్లు పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆయన కృషి చేశారు. కమ్ముల బాలసుబ్బారావు ఎంపీగా పనిచేసిన కాలంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేశారు. ఆయన పార్థివ దేహాన్ని పలువురు నాయకులు సందర్శించి నివాళులర్పించారు.
ఏలూరులోని యాపిల్ సంస్థలో ఉన్న హెచ్ఐవి పిల్లలకు స్వచ్ఛ భారత్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎంఆర్డి పెదబాబు మాట్లాడుతూ, హెచ్ఐవి ప్రాణాంతకం కాదని, పౌష్టికాహారం మందులు తీసుకోవడం ద్వారా ఎక్కువ కాలం జీవించగలుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిత్రపోయిన శ్రీనివాస్, కార్యదర్శి వైఎస్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ వర్కర్స్ అసోసియేషన్ పంపుల చెరువుగట్టు ఏలూరు వారి ఆధ్వర్యంలో యాపిల్ సంస్థలో ఉన్న హెచ్ఐవి పిల్లలకు పౌష్టికాహార పదార్థాల కిట్లను అందచేయటం జరిగింది. హెచ్ఐవి అనేది ప్రాణాంతక వ్యాధి కాదని, పౌష్టికాహారం మరియు మందులు తీసుకోవడం ద్వారా ఎక్కువ కాలం జీవించగలుగుతారని గౌరవ అధ్యక్షులు ఎంఆర్డి పెదబాబు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చంద్రబోయిన శ్రీనివాస్, కార్యదర్శి వైఎస్ కనకారావు, ఎస్ భాస్కర్రావు, ఎం రాము, రాజు పాండురంగారావు మరియు సిహెచ్ వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు పాల్గొని తమ యొక్క సేవలను అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారి జాగర్లపూడి శివకృష్ణ మరియు యాపిల్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. భీముడోలులోని వైద్యశాలలో డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాలకు వెళ్లి డాక్టర్లను దుస్సేవలతో సత్కరించిన లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ, వైద్యులు కనిపించే దైవాలని అభివర్ణించారు. కనబడని దైవం మనిషిని నడుపుతూ ఉంటే, కనిపించే దైవంగా వైద్యులు మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని భీముడోలు లయన్స్ క్లబ్ సభ్యులు అన్నారు. భీముడోలులో డాక్టర్స్ డే సందర్భంగా ఆదివారం స్థానికంగా ఉన్న వైద్యశాలకు లయన్స్ క్లబ్ సభ్యులు వెళ్లి దుస్సెలవతో సత్కరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ భీముడోలు శాఖ డైమండ్స్ శాఖ సభ్యులు తుమ్మల ఉమామహేశ్వరరావు, సత్యేంద్ర, మునగంటి మహిదర్, రవికుమార్, గీతాంజలి గౌతమ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భీముడోలు గ్రామంలో ఉన్న అన్ని వైద్యశాలలకు వెళ్లి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాగతం చేస్తాం కదా, ఫస్ట్ యాక్టివిటీ సార్. మనది
సార్ ఇట్ కమ్స్ సార్ ఓకే సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫీడ్బ్యాక్ సార్ జూలై 1వ తారీఖు డాక్టర్స్ డేగా మన భారతదేశంలో జరుపుకోవడం జరుగుతున్నది. ఆ రోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే డాక్టర్ రాయ్ అని ఒక పశ్చిమ బెంగాల్ డాక్టర్ గారు చాలా పేదవాళ్ళకి ఆయన ఎండి ఆ రోజుల్లో చాలా కాలం క్రితం ఎండి చేసి చక్కని సర్వీసు ప్రజలకి అందించి డబ్బులుగా ఆశపడకుండా చాలా గొప్ప సర్వీస్ని అందించడం వల్ల ఆయన్ని గుర్తించారు ఐఎంఏ వాళ్ళు. ఐఎంఏ గుర్తించి ఆయనకి మనం గుర్తుగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఆయన పేరు పెట్టి డాక్టర్స్ డేగా ఆయన్ని గుర్తు చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా మరి ఆయన అట్లాగే కాకుండా ఆయన సర్వీస్ని పశ్చిమ బెంగాల్ గుర్తించి చీఫ్ మినిస్టర్ చేశారు. చీఫ్ మినిస్టర్గా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా నూతనంగా ఏర్పాటైనటువంటి భీమడోల్ డైమండ్స్ క్లబ్ మరి యొక్క డాక్టర్లందరినీ కూడా గౌరవంగా సన్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని మరి ఏదైతే భగవంతుడి తర్వాత మనుషుల్ని ప్రాణాలు రక్షించేటువంటి ఈ యొక్క డాక్టర్స్ అందరినీ కూడా గ్రామంలో ఉన్నటువంటి అందరు డాక్టర్లకి కూడా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని సన్మానించి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తారు. కానీ మరి భీమడోల్ లయన్స్ క్లబ్ తరఫున అందరూ రావడం జరిగిందండి. డాక్టర్స్ కూడా సమాజానికి చాలా ఎక్కువ సేవలు అందిస్తున్నారు. లయన్స్ క్లబ్ కూడా సేవలు అందించడమే ప్రధాన కర్తవ్యంగా భావించి అట్లా సేవలు అందించే వారిని కూడా ఈ భీమడోల్ డైమండ్స్ క్లబ్ తరఫున ప్రప్రథమైనటువంటి యాక్టివిటీగా ఈ సేవలు అందించేటువంటి డాక్టర్స్ అందరినీ కూడా సన్మానించడం అనేది మా క్లబ్ తరఫున ఇలా చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. భీమడోల్ లయన్స్ క్లబ్ వారు డాక్టర్ డే సందర్భంగా నన్ను సన్మానించినందుకు వారు నాపై ఉన్న అభిమానంతో నన్ను ఇలా డాక్టర్ డే సందర్భంగా సన్మానించినందుకు వారికి హృదయపూర్వక నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు అమీనాపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పెన్షన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి కోట రామారావు. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంభ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన, కలశస్థాపన, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఆలయ అభివృద్ధి కమిటీని అభినందించిన రాష్ట్ర ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్. ఏలూరు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జూలై 3న ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న దృష్ట్యా శరవేగంగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్న అధికారులు కలపర్రు టోల్గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన విశ్వనాథ చక్రవర్తి స్వర్గీయ ఎస్వి రంగారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవటం సంతోషంగా ఉందని పేర్కొన్న టీడీపీ యువ నాయకులు ఎస్వి రంగారావు. ఏలూరు పవర్పేటలోని సిఐటియు కార్యాలయంలో బాలల సంఘం, ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేసిన ప్రజాసంఘాల నాయకులు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ పాలక మండలి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాలక మండలిని పుష్పగుచ్చాలతో అభినందించిన పలువురు నాయకులు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీ న్యూస్.